नमस्कार तेलुगु ज्योति चैनल को स्वागत सुस्वागत ఛానల్లో నాలుగో తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, కిందటి వీడియోలో మనం పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 26వ పేజీలో ఉన్న వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి, వినండి, ఆలోచించి మాట్లాడండి. ఈ గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి. ఈ గేయం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నాము? ఈ గేయం ద్వారా తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము. రెండోది చూడండమ్మా, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. ఈ గేయంలో ప్రాస పదాలు గుర్తించి రాయండి. ప్రాస పదాలు అంటే చివరి అక్షరం కలిసే విధంగా వచ్చే పదాలు. చూడండి ఇక్కడ ఉదాహరణ, సోనా కోనా. ఇక్కడ నా అనే అక్షరం రెండు పదాల్లోనూ వచ్చింది. వీటిని ప్రాస పదాలు అని అంటారు. మిగిలిన ప్రాస పదాలను గేయంలో చూద్దాం. చూడండమ్మా, మొదటి చరణంలో తరగలై నురగలై. చూడండి రాగాలై, ఆ మూడు అక్షరాలు రెండిట్లో కూడా ఒకే విధంగా వచ్చాయి కాబట్టి తరగలై నురగలై. రెండో పదం మయ్యింది కడిగింది. అలాగే మూడోది గనులు పొరలు. నాలుగో పదం భక్తి శక్తి. ఐదో పదం బాట పాట. ఆరో పదం కొలుపు మెరుపు. ఏడో పదం తెలుపు నిలుపు. ఎనిమిదో పదం సౌరు, చార్మినారులో నారు. రాముడు భీముడు తొమ్మిదో పదం. ఈ తొమ్మిది పదాలను అక్కడ ఉన్న ఖాళీలలో రాయండి. గేయం ఆధారంగా కింది పట్టికలో వివరాలు రాయండి. ఈ పట్టికలో నదుల పేర్లు, కవుల పేర్లు, దర్శనీయ స్థలాలు, ఇతరములు అని నాలుగు భాగాలుగా ఇచ్చారు. నదుల పేర్లు కింద కృష్ణ, గోదావరి అని రాయండి. కవుల పేర్ల కింద పోతన, పాల్కురికి సోమనాథుడు, రామదాసు కూడా రాయొచ్చు. దర్శనీయ స్థలాలు వేములవాడ, చార్మినారు, మెదక్ కూడా రాయొచ్చు. ఇతరములు సింగరేణి గనులు, రుద్రమ్మ. మూడవది ఆలోచించి సొంతగా రాయడం, స్వీయ రచన. అందులో మొదటిది సింగరేణి గన్లను కవి నల్ల బంగారపు సిరులతో ఎందుకు పోల్చాడు. ఎందుకు పోల్చాడంటే సింగరేణి గనులలో మంచి నాణ్యమైన బొగ్గు లభిస్తుంది, ఈ బొగ్గును ఎగుమతి చేస్తాము, ఈ బొగ్గు నుంచి విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అందువల్ల కవి సింగరేణి గన్లను నల్ల బంగారపు సిరులతో పోల్చి చెప్పాడు. రెండో చూడండమ్మా, తెలంగాణ గొప్పతనం గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఇక్కడ తెలంగాణని గురించి మీకు ఏం తెలుసో అది క్లుప్తంగా రాయాల్సి ఉంటుంది. తెలంగాణలో కృష్ణ, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి, సింగరేణి గనులు ఉన్నాయి. ఇక్కడ పోతన, పాల్కురికి, రామదాసు వంటి మహాకవులు, రుద్రమ దేవి వంటి పరాక్రమ వనితలు జన్మించారు. చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు, రామప్ప గుడిలోని అపురూప శిల్పాలతో మన తెలంగాణ ఎంతో వైభవముగా విరాజిల్లుతున్నది. ఇక నాలుగవది పదజాలం. చూడండమ్మా, పాఠం చదవండి. పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి. ఆ అక్షరాలతో వీలైనన్ని పదాలు రాయండి. పాఠంలో వర్ణమాల అక్షరాలు ఎక్కడున్నాయో చూసి రాయాలి మాట. వర్ణమాల అంటే ఏంటో ముందు తెలుసుకొని ఇవి రాద్దాం. వర్ణమాల తెలుగు భాషకు అక్షరాలు 56. వీటిని మూడు రకాలుగా విభజిస్తాం. అవి ఒకటి అచ్చులు, రెండు హల్లులు, మూడు ఉభయాక్షరాలు. ఇక్కడ చూడండి అచ్చులు ఆ ఈ ఊ రూ అలు అలు ఏఐ ఓ ఔ. ఈ 16 అక్షరాలను కలిపి అచ్చులు అని అంటాము. రెండవది హల్లులు. కా నుండి బండిరా వరకు గల 37 అక్షరాలను
హల్లులు అని అంటాం. క ఖ గ ఘ ఇన్య చ స చ జ జ ఝ ఇణి ట ట డ ణ త థ ద ద న ప ప భ భ మ య ర ల వ సి ష స హ ళ క్ష బండిర. ఈ 37 అక్షరాలని హల్లులు అంటాం. మూడవది ఉభయాక్షరాలు. ఇక్కడ ఈ పైన ఔ పక్కనున్నాయి చూడండి, అర సున్నా సున్నా విసర్గ. ఒక సున్నా మీద సున్నా ఉంది కదా, దాన్ని విసర్గ అని అంటాం. ఈ మూడు అక్షరాలను కలిపి ఉభయాక్షరాలు అంటాం. ఉభయాక్షరాలు అంటే అటు అచ్చులకి వాడతాము, ఇటు హల్లులకి వాడతాము. ఆకు సున్నా పెడితే అమ్మ అవుతుంది, అచ్చులు కదా ఆ. అలాగే కాకు సున్నా పెడితే కమ్మ అవుతుంది, అది హల్లు కదా కా. అలా మాట, రెండిటికి వాడతాం దీన్ని. పాఠంలోని వర్ణమాల అక్షరాలు ఉదాహరణ అక్కడ ఇచ్చారు చూడండి, యా న ల న. ఇలా పాఠంలో ఉన్న వర్ణమాల అక్షరాలను వెతికి రాయాలి. మనం పాఠంలో చూస్తే ఇంకా చ త డ ద ల త ర ఆ ఇలా ఉన్నాయి, చాలా అక్షరాలు ఉన్నాయి, అవి చూసి అక్కడ రాయండి. దాని కింద ఒక బాక్స్ ఇచ్చాడు చూడండమ్మా, రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, నాలుగక్షరాల పదాలు, ఇతర పదాలు. చూసి ఈ పాఠంలో చూసి మీరు రెండక్షరాల పదాలు కొన్ని, మూడక్షరాల పదాలు కొన్ని, నాలుగక్షరాల పదాలు కొన్ని, ఇతర పదాలు కూడా రాయండి అక్కడ. కింద చూడండమ్మా, బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి. బహువచనము అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని బహువచనాలు అంటాము, ఒకటే ఉంటే ఏకవచనం అని అంటాము. కింద చూడండి, గనులు, గనులుకి ఏకవచనం ఏంటి? గని. శిల్పాలు, దానికి శిల్పం. పదములు, పదము. కథలు, కథ. పొరలు, పొర. సిరులు, సిరి. సృజనాత్మకత, ప్రశంస. తెలంగాణ తల్లి, కల్పవల్లి, పాలవెల్లి, జాజిమల్లి, జాబిల్లి, నేల తల్లి, కన్న తల్లి, ఈ పదాలు చివరకు వచ్చేలాగా గేయాన్ని రాయండి. మీరు కూర్చొని ఈ పై పదాలు వచ్చేలాగా ఒక చిన్న గేయాన్ని రాయాలి. భాషను గురించి తెలుసుకుందాం. అచ్చులు హల్లులు గురించి తెలుసు కదా, పాఠం చదవండి. పాఠంలోని అచ్చు అక్షరాలు, హల్లు అక్షరాలు రాయండి. పాఠంలో అచ్చులు హల్లుల గురించి తెలుసుకున్నాం కదమ్మా, అవి చూసి రాయండి. రెండవ పేజీలోని వర్ణమాల చూడండి, వాటిలో మీకు తెలియని అక్షరాలు ఏమున్నాయో చెప్పండి. అందులో చూస్తే కనుక బాక్స్ ఒకటి ఉంటుంది, ఒక అక్షరం చుట్టూతో బాక్స్ లాగా వేశారు కదా, దానిలోని అక్షరాలు ప్రస్తుతం వాడుకలో లేవు. సున్నా అరసున్నా విసర్గలను ఉభయాక్షరాలని అంటారు. ఈ అరసున్నా పద్యాలలో ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది. అలాగే సా జా బండిర, వీటిని ఎలా పలుకుతారో తెలుసుకొని పలకండి. వీటిని ఎలా పలుకుతాం అంటే అమ్మా, సా జా బండిర అని పలుకుతాం. ఈ అక్షరాల బదులు ఇప్పుడు చ జ ర అక్షరాలను రాస్తున్నాము. ఈ అక్షరాలున్న పదాలు ఉన్నాయి, వాటిని చదవండి. కింద ఇచ్చారు చూడండి అమ్మా బాక్స్లో, ఆ బాక్స్లో అవి చూసి చదవాలి అన్నమాట మీరు. అంతకుముందు దాన్ని చలి అనేవాళ్ళు, ఇప్పుడు చలి అని అంటున్నారు, చలి అని రాస్తున్నాము. అదేవిధంగా చలువ, చన్నీళ్ళు, చందమామ అనేవాళ్ళు చలువ, చన్నీళ్ళు, చందమామ అని మనం అంటున్నాము. అలాగే జల్లెడ అనేవాళ్ళు ఇప్పుడు జల్లెడ అని అంటున్నాము. అలాగే జంకు, జంకు, జమ, జమ, జంగుపిల్లి, జంగుపిల్లి, రంపం, రంపం, రంకే, రంకే, రెక్క, రెక్క, రొమ్ము, రొమ్ము, ఇలా వీటిని పలుకుతున్నాం. ఈ కింది పేరాను చదవండి. తెలంగాణ రాష్ట్రం కవులకు, కళలకు ప్రసిద్ధి. పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయము. స్వామి రామానంద తీర్థ, నిజామును ఎదిరించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్లు మన తెలంగాణ వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు
మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లో మార్వాడీలు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు వంటి వారు ఎందరో నివసిస్తున్నారు. పై పేరాలోని అచ్చు హల్లులతో మొదలయ్యే పదాలు ద్విక్త్వాక్షర సంయుక్తాక్షర పదాలను వెతికి పట్టికలో రాయండి. ఇక్కడ అచ్చులేవో మనం తెలుసుకున్నాం. ఆ నుండి అవ్వరకు గల 16 అక్షరాలను అచ్చులంటాం. అలాగే కా నుండి బండిరా వరకు గల 37 అక్షరాలను హల్లులు అంటాం. ద్విక్వాక్షరము అంటే ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇస్తే దాన్ని ద్విక్వాక్షరము అని అంటాము. కాకి కావత్తు, గాకి కావత్తు, మాకి మావత్తు, యాకి యావత్తు అలాగా. సంయుక్తాక్షరం, సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇవ్వటం. దానికి ఉదాహరణగా కాకి తావత్తు, రాకి యావత్తు, పాకి మావత్తు ఇలా ఇస్తామన్నమాట. ఈ విధంగా అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు, విక్త్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు కింద ఇవ్వడం జరిగింది. చూడండి, అచ్చులతో మొదలయ్యే పదాలు ఒగ్గు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఓ, ఈ, ఊ అనేవి అచ్చులు. హల్లులతో మొదలయ్యే పదాలు మన, కళల, యక్షగానం, ఇక్కడ మా, కా, యా అనేవి హల్లులు. ద్విక్త్వాక్షర పదాలు రెడ్డి, సిక్కులు, వాళ్ళు, ఇక్కడ రెడ్డిలో డి కింద దావత్తు అంటే ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇచ్చాం. అలాగే సిక్కులులో ఊకు కావత్తు, అలాగే వాళ్ళులో లుకు లావత్తు. సంయుక్తాక్షర పదాలు క్రిస్టియన్, మార్వాడీలు, ముస్లిం, ఇక్కడ క్రిస్టియన్లో కీకి రావత్తిచ్చాం, అలాగే సీకి టావత్తిచ్చాం, ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇచ్చాం. ఇవి సంయుక్తాక్షర పదాలు. అలాగే మార్వాడీలలో రాకి వావత్తు, ముస్లిముల్లో సీకి లావత్తు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ఒక్క మాటలో సమాధానాలు, ప్రశ్నలు, జవాబులు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.